ఎరవులు మొత్తం గెలిచిన దాకనే అంటారు సార్ గెలిచిన దాకనే అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం లేను ఉద్యోగాలు అడిగి అన్నాడు మాయ మాటలు చెప్పిండు రాజయ్యండు కులాలు విమర్శించి గొల్ల గొర్రెలు మాది గొల్లకి అది వీళ్ళకి వీళ్ళని కులాలు విమర్శించడానికి ఏం ఏం ఇది చేయలే ఎన్ని పండిచ్చారు మీరు సార్ నాలుగు పుట్లు కాడి ఒక మూడు కొన్ని మూడు పుట్ల కాడికి వచ్చినాయి ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఏమో కొంట్రు మరి తొందరగా మరి అంటుర్రు మరి ఏది వచ్చి ఇప్పటికి పది రోజులు ఎట్లా మరి వడ్లు బండి వద్ద ఎవరెద్దంటే మరి మా వంపు పొలాలు ఏం చేయాలి అయితే నువ్వు అన్నట్టు మెట్టపాయర్ వేసుకుంటావు ఇప్పుడు అది దిగా నువ్వు పోయి చూడపోండి దిగుడి తీసుకొని చూడండి ఇంతలోతగా చేను బండే బొడబొడ దిగి దగ్గర దగ్గర రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలకు వచ్చి ముఖ్యమంత్రికి తెలియదాం కూడా రైతునే అంటుండ ఆయన రైతు రైతేనే రైతు బాగా నూకుతుండు సన్నపీడి చేసి మంచిగా నూకుతుండు ఆయన ఎకరాలు ఉన్నోళ్లకు మాకు లే పసలు అవి ఓడి ఉంటుంది అవి వాడుకో నాలుగు వేలు పెంచిన వాడు కాలు ముక్కుతాడు ఏమిటికే నాలుగే ముందుకి అంటే రైతులు బాగుపడ్డారు రైతులు కార్లల్లో కార్లలో ఓ హెలిపాక్టర్ హెలిప్రాక్టర్ల మీద ఇరుతాం హెలిప్రాక్టర్ల మీద ఇరుతాం ఇక రేపటి సంది ఈ ఒడ్లు అమ్ముకొని రాజశేఖర్కి దండం పెట్టి పాలిషేకం చేద్దాం మరి ఎట్లా మన బతుకులు మారే బతుకులు ఎట్లా మారతాయి ఇరవై సూత్రాల పథకం బయట పెడితే ఇరవై బతుకులు మారుతాయి ఇరవై సూత్రాలు బతుకం బయటకు పెట్టరు మాకు మా ఈ దేశ చేస్తారు ఏం చేస్తాం కాంగ్రెస్ తోలి పెడతాను కాంగ్రెస్ అమ్మని గెలవకుండా ఆమె చేశారు తెలంగాణ వచ్చిన దాకా అమ్మ అమ్మన్నారు అమ్మకు మంచినేది సెంట్రూములు కోసారు